నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సమయంలో కూటమి భారీ విక్టరీలో కీ రోల్ పోషించింది. సూపర్ సిక్స్ అనేది మెయిన్ లీడ్ అనే చెప్పాలి. ఇదే సమయంలో ఇటీవల కాలంలో రాజకీయాల్లో సక్సెస్ఫుల్ హామీగా నడిచిన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ ఇచ్చింది. వారు అధికారంలోకి రావడంలో కీలక భూమి పోషించింది. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ ఆ హామీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి బలంగానే సహకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే ఏపీలో టీడీపీ కూటమి కూడా తమ ఎన్నికల హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని ఇచ్చింది. అయితే ఈ హామీని అమలు చేయడానికి కసరత్తులు మొదలు పెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీకి ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వాలని, ప్రభుత్వంపై ఏ మేరకు భారం పడుతుంది అనే విషయాలను తెలపాలని కోరారని అంటున్నారు. అయితే ఈ హామీని కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అమలు చేయాలా, లేక రాష్ట్రం మొత్తం అమలు చేయాలా, అదీ కాకపోతే జిల్లా పరిధిలో మాత్రమే అమలు చేయాలా అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఆటో టాక్సీ డ్రైవర్లు ఉన్న పరిస్థితి. ఈ సమయంలో వారి ఉపాధికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే విషయాలపై చర్చిస్తున్నారని కూడా అంటున్నారు. ఇక ఇప్పటికే ఈ పథకం అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని అధికారులతో కూడా చర్చించే అవకాశం ఉందని, ఈ పథకం వల్ల ఆర్టీసీకి ఎంత ఆదాయం తగ్గుతుంది, ఎంత అదనపు భారం పడుతుందనే విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ పథకం అమలుపై ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే టాక్సీలు, ఆటోల డ్రైవర్లు ఇబ్బంది పడకుండా మరో 2 నుంచి 3 నెలల్లో ఈ హామీని అమలు చేయబోతున్నారని కూడా అంటున్నారు. మరోపక్క దసరా కానుకగా ఈ పథకం అమలు పెట్టబోతున్నారని అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా మరో 2-3 నెలల్లో ఏపీలో మహిళలకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు మాత్రమే చూపించి ఉచితంగా ప్రయాణించే రోజులు రాబోతున్నాయని కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.